ఇద్దరు పిల్లలున్నారనుకోండి, ఒకరిని చూపిస్తూ ఇంకొకరిని తిడుతూ ఉంటాం. తను అచ్చేస్తున్నాడు, నువ్వు చేయట్లేదు, తను బాగా చదువుతుంది, నువ్వు చదవట్లేదు, తన మార్కులు చూడు, నీ మార్కులు చూడు అని చెప్పి ఎక్కువ కంపేర్ చేస్తూ ఉంటాం. కానీ అది అస్సలు కరెక్ట్ కాదండి. కొందరు డల్గా ఉంటారు, కొందరు చాలా యాక్టివ్గా ఉంటారు. అలా అని డల్గా ఉన్న వాళ్ళకి మైండ్ లేదని కాదండి, వాళ్ళ టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళని మనం కరెక్ట్గా పాలిష్ చేసామనుకోండి, ప్రతి ఒక్కరి పిల్లల్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. అది పేరెంట్స్ కరెక్ట్గా గమనిస్తే బాగా తెలుస్తుంది. ఇద్దరు పిల్లలు సమానమే. పిల్లలు చిన్నప్పటి నుండి మనం ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటారు. మీరే నేర్పించండి, కరెక్టే కదా. మంచి వంటలు నేర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. మరి మీరు రెడీగా ఉన్నారా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం విత్ యువర్ స్వప్న. ఈరోజు మనకి ఫస్ట్ మెయిల్ అఖిల రాసిందండి. చాలా చిన్న మెయిల్ రాసింది. హాయ్ అక్క, నా పేరు అఖిల. మీకోసంలో నా కోసం ఎగ్లెస్ కప్ కేక్స్ కొంచెం వెరైటీగా కుకీస్తో చేయండి అక్క ప్లీజ్ అని చెప్పి మనకి అఖిల మెయిల్ రాసింది. తప్పకుండా అఖిల, కొంచెం పెద్ద మెయిల్ రాయొచ్చు కదా, మరి ఇంత షార్ట్ మెయిల్ రాసావు, ఎక్కడి నుండి రాస్తున్నావు, ఏం చేస్తున్నావు అన్నీ రాస్తే బాగుండేది. తప్పకుండా అఖిల, నువ్వు అడిగినట్టుగా ఎగ్లెస్ కప్ కేక్స్ తయారు చేస్తాను, అది కూడా కుకీస్తో. సింపుల్గా ఎవరైనా చేసుకునే విధంగా ఈరోజు మనం తయారు చేద్దాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకుందాం. ఈరోజు మనం ఎగ్లెస్ కప్ కేక్స్ చేస్తున్నాం, అది కూడా కుకీస్తో చేస్తున్నాం. అంటే కుకీస్ అంటే ఈరోజు మనం తీసుకుంటున్నవి ఓరియో బిస్కెట్స్. ప్లెయిన్గా తిన్నా బాగుంటాయి, పాలల్లో ముంచుకొని తిన్నా బాగుంటాయి. వీటితో కప్ కేక్స్ చేయొచ్చు, మఫిన్స్ చేయొచ్చు, కేక్స్ చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చు. ఆల్రెడీ మీకోసంలో మనం చక్కటి కేక్ కూడా తయారు చేసుకున్నాం ఓరియో కుకీస్తో. ఈరోజు ఎగ్లెస్ కప్ కేక్స్ తయారు చేస్తున్నాం. అయితే ఎగ్లెస్ కప్ కేక్స్ చేసుకోవడానికి ఫస్ట్ మనకి కావాల్సింది సగం కప్పు పెరుగు. అయితే ఇది నేను తీసుకునే కప్ అన్నమాట, కొలత. ఇందులో మనం 1/4 మైదా పిండి తీసి పెట్టుకున్నాను, సగం కప్పు పెరుగు. కప్పుల కొలత చెప్తాను, మీ ఇంట్లో ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో కొలత కరెక్ట్గా తీసుకోండి. బేకింగ్కి ఎప్పుడైనా సరే కొలత చాలా చాలా ముఖ్యం. సగం కప్పు పెరుగు తీసుకొని, చిక్కటి పెరుగు, పుల్లగా ఉండకూడదు, మంచి కమ్మటి పెరుగు తీసుకోవాలి. ముందే గిల్ల కొట్టి పెట్టుకున్నాను, ఉండలుండలుగా ఉండకూడదు. పెరుగులో సోడా, తినే సోడా ఉంటుంది కదా, అది 1/3 గ్రాముల సోడాని వేసి కలుపుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్ అన్నమాట. పెరుగులో సోడా ఎందుకు కలిపానంటే మనం ఎగ్ వేయట్లేదు, కానీ మనకి కేక్ చక్కగా పొంగాలి, కప్ కేక్స్ పొంగాలి అంటే మనకి ఏదో ఒకటి ఇంగ్రీడియంట్ పొంగడానికి వేసుకోవాలి. కాబట్టి మనం సోడా వేస్తున్నాం. దీన్ని కాసేపు 5 నిమిషాలు పక్కకు పెడితే చక్కగా బబుల్స్ వస్తాయి, పొంగుతుంది. దాని పద చేసుకుంటూ ఉంటుంది. ఈ లోపల మనం ఏం చేయాలి అంటే, నేను 5 ఓరియో కుకీస్ తీసుకున్నాను. 2 ఓరియో కుకీస్ని మనం క్రష్ చేసుకుందాం. సో ఇప్పుడు ఒక్కసారి అన్ని కొలత చెప్తాను, కరెక్ట్గా నోట్ చేసుకోండి. 1/4 కప్పు మైదా పిండి, 2 ఓరియోస్ని క్రష్ చేసుకున్నాను, 3 పక్కన పెట్టాను, 3 గార్నిష్ కోసం మనం పక్కన పెట్టుకున్నాం. అలాగే మనం సగం కప్పు పెరుగులో 3 గ్రాముల సోడా వేసి అందులో వేసాం. 3 గ్రాములు అంటే ఎలా అంటే, 1/3 చిటికెలు తీసుకోండి. అలాగే 1/4 కప్పు మంచి రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవాలి. ఒకసారి వాడిన అంటే ఫ్రై చేసిన ఆయిల్ ఎప్పుడు కేక్స్కి కానీ కప్ కేక్స్కి కానీ వాడకూడదు. మంచి క్వాలిటీ ఉన్న రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి, అది 1/4 కప్పు తీసుకున్నాను. అలాగే 2 చిటికెలు బేకింగ్ పౌడర్ తీసుకున్నాను, ఇది కూడా ఇక్కడ పక్కన పెట్టేశాను. సగం కప్పు క్యాస్టల్ షుగర్ తీసుకున్నాను. ఒకవేళ క్యాస్టల్ షుగర్ ఇంట్లో లేకపోతే కనుక చక్కెరని పౌడర్ చేసుకోవచ్చు. క్యాస్టల్ షుగర్ వేసుకుంటే ఏమవుతుంది అంటే వెంటనే కరిగిపోతుంది, మనం మిక్స్ చేసేటప్పుడు ఎక్కువ టైం తీసుకోకుండా తొందరగా కరిగిపోతుంది అన్నమాట. సో క్యాస్టల్ షుగర్ నా దగ్గర ఉంది, తీసుకున్నాను. ఇవి చెప్పాను కదా, గార్నిష్ కోసం పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒకసారి పెరుగు చూడండి, మనకి ఆ బబుల్స్ వచ్చింది కదా, కొంచెం పొంగింది. ఇలా పొంగిన పెరుగులో మనం 1/4 కప్పు నూనె వేసుకోవాలి. అయితే అన్ని కప్ కేక్స్లో, అన్ని కేక్స్లో బటర్ అవసరం లేదు, కొన్నిటికి ఆయిల్ యూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్న ఎగ్లెస్ కప్ కేక్స్లో నూనెనే వేసుకుంటున్నాం. బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు క్యాస్టల్ షుగర్ తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. పౌడర్ వేసేసుకున్నా కూడా వెంటనే కరిగిపోతుంది, క్యాస్టల్ షుగరే కావాలని ఏం లేదు.
బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బేకింగ్ పౌడర్ని మైదా పిండిలో కలుపుకోవాలి. అయితే మైదా పిండిని ముందుగానే నేను చక్కగా చల్లడి పట్టుకున్నా. ఎప్పుడైనా సరే కేక్ చేసినా, కప్ కేక్స్ చేసినా, మఫిన్స్ చేసినా సరే మైదా పిండి మనకు కావాల్సినంత కొలత తీసుకొని జల్లల్లో చక్కగా చల్లడి పట్టుకుంటే కనుక ఉండలు లేకుండా ఉంటుంది. మైదా పిండి ఒక వారం 10 రోజులు మనం అలాగే స్టాక్ పెట్టుకుంటే కనుక ఆటోమేటిక్గా పురుగు వచ్చేస్తుంది. అది ఎంత రిఫైన్ చేసినా సరే పురుగు వచ్చేస్తుంది. సో అందుకని ఆ ఉండలు కూడా కట్టకుండా ఉండడం కోసం మంచి జల్లడి పట్టుకుంటే కేక్కి బాగుంటుంది. వేసిన వెంటనే ఉండలు కట్టకుండా చక్కగా కలుపుకోవచ్చు. నేను ముందుగానే జల్లడి పట్టి పెట్టుకున్నాను. ఇందులోనే బేకింగ్ పౌడర్ కూడా వేసుకున్నాను. అది కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. బ్యాటర్ అంతా మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఎక్కడ మనకి ఉండలు లేదు చూసారా. ఇప్పుడు మనం క్రష్ చేసుకున్న ఓరియో బిస్కెట్ని ఇందులో వేసేద్దాం. మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇంట్లో కోకో పౌడర్ లేకపోయినా సరే ఎప్పుడైనా కావాలి అంటే ఇలా ఓరియో బిస్కెట్ని క్రష్ చేసి వేసేసుకొని కుకీస్ చేసుకోవచ్చు. చక్కగా ఓరియో బిస్కెట్స్ వేసి మనం మంచి మఫిన్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనం ఎగ్లెస్ కప్ కేక్స్ చేసుకోవడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది. అంతే, చాలా సింపుల్గా రెడీ చేసేసాం మనం. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే కప్ కేక్స్ని మనం ఇలా ట్రేలో పెట్టి వేసిన తర్వాత బ్యాటర్ని ఫుల్గా ఫిల్ చేయకూడదు, ఎందుకంటే అవి పొంగుతాయి కాబట్టి సగం కన్నా కొంచెం పైకి వేసుకోవాలన్నమాట. కొంచెమే వేసుకోవాలంటే కొంచెం గ్యాప్ ఇస్తేనే పొంగడానికి ఆ ప్లేస్ ఉంటుందన్నమాట. మామూలుగా స్కూల్లో అయితే పిల్లల బర్త్డేకి కేక్ పంపిస్తాం కదా, కట్ చేసి ఒక్కొక్కరికి పంచిపెట్టడం కొంచెం కష్టం. ఇలా కప్ కేక్స్ చేసిచ్చారనుకోండి, ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా ఇచ్చేస్తే కనుక వాళ్ళు మెస్ చేయకుండా హ్యాపీగా తింటారు. మొన్న మా చిన్నబాబు బెర్రీ బర్త్డే అయినప్పుడు అలాగే స్కూల్లో అందరికీ చేసిచ్చారనమాట. క్లాస్ వాళ్ళకి, క్లాస్లో కిడ్స్కి, ఇంకా స్కూల్ టీచర్స్కి చేసిచ్చాను. అందరూ చాక్లెట్స్ తెస్తారు, నువ్వు కప్ కేక్స్ తీసుకొచ్చావని బెర్రీకి అందరూ అన్నారంట. వాడు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి ట్యాప్ చేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా సెట్ అయ్యి షేప్ కరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని బేక్ చేసుకోవాలి. బేక్ చేసిన తర్వాత పైన మనం క్రీమ్ కూడా పెడుతున్నాము, ఐసింగ్ చేస్తున్నాము. అందుకే నేను ఇలా బిస్కెట్స్ పక్కన పెట్టేశాను తర్వాత గార్నిష్ కోసం. లేదు మీకు ఏం క్రీమ్ పెట్టట్లేదు, డైరెక్ట్గా ప్లెయిన్ కావాలి అనుకుంటే ఇప్పుడే వీటిని మధ్యలోకి కట్ చేసి ఇలా కొంచెం కొంచెం పైన పెట్టేశారనుకోండి, దీంతో పాటు బేక్ అవుతుందన్నమాట, చూడడానికి చక్కగా కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని నేను ఓవెన్లో పెట్టేస్తాను. 180 degrees 15 minutes పెడితే చక్కగా కప్ కేక్స్ బేక్ అయిపోతాయి నా ఓవెన్ ప్రకారం. కానీ ఒక్కొక్క ఓవెన్ ఒక్కొక్కలాగా బేక్ అవుతుంది, మీ ఓవెన్ని చూసుకొని అకార్డింగ్ దట్ పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఆల్రెడీ ప్రీహీట్లోనే ఉంది, టైం సెట్ చేస్తున్నాను. 180 degrees 15 minutes పెట్టాను, అవి బేక్ అవుతాయి. కప్ కేక్స్ బయటకు తీసేశాను, ఒక 15-20 minutes అయ్యాయి, ఇవి చల్లగా అయ్యాయి. ఎప్పుడైనా సరే పైన మనం ఐసింగ్ చేసుకోవాలి అంటే కప్ కేక్స్ చల్లగా అవ్వాలి, లేకపోతే క్రీమ్ కరిగిపోతుంది కదా, అందుకే ముందుగానే తీసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనం వీటిని సో ఇప్పుడు చక్కగా ఏదైనా డిజైన్ వేసుకుందాం. కావాలి అంటే మీరు ఏదైనా కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ప్లెయిన్ సింపుల్ వైట్ వేసేస్తున్నాను. అయితే ఒకటి మట్టుకి నేను ప్లెయిన్గా ఉంచేశాను. కొంతమందికి ప్లెయిన్ కప్ కేక్స్ అంటే ఇష్టం. మీ ఇష్టం కావాలి అంటే క్రీమ్ ఇలా వేసుకొని అప్పటికప్పుడు తింటే చాలా బాగుంటుంది, లేదా అలా ప్లెయిన్గా వదిలేసినా కూడా ఓకే. ఇక్కడే ఉన్నాయి ఓరియో బిస్కెట్స్. సో వీటితో జస్ట్ అలా
ఎగ్లెస్ కప్ కేక్స్ విత్ కుకీస్ రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అంత టేస్టీగా ఉంటాయి. మరొకసారి తయారీ విధానం చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ నేను రెడీగా పెట్టుకుంటా. ఎగ్లెస్ కప్ కేక్స్ విత్ కుకీస్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో సగం కప్పు పెరుగు, 3 గ్రాముల సోడా వేసి బాగా కలుపుకొని 5-10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో 1/4 కప్పు నూనె వేసుకొని అలాగే క్యాస్టల్ షుగర్ కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. అలాగే మైదా పిండిలో బేకింగ్ పౌడర్ వేసుకొని మనం కలుపుకుంటున్న పెరుగు మిశ్రమంలో వేసి ముందుగానే క్రష్ చేసుకున్న ఓరియో బిస్కెట్స్ ని వేసి కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మఫిన్ కప్స్ లో వేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకొని ఓవెన్ లో 180 డిగ్రీలలో 15 నిమిషాలు బేక్ చేసుకోవాలి. కాస్త చల్లగా అయిన తర్వాత ముందుగానే చేసి పెట్టుకున్న క్రీమ్ తో పైనుండి ఐసింగ్ చేసుకొని ఓరియో బిస్కెట్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్లెస్ కప్ కేక్స్ విత్ కుకీస్ రెడీ అవుతాయి. నెక్స్ట్ మనం చాలా మంచి రెసిపీ, మంచి స్నాక్ రెసిపీ చేస్తున్నాం. అదే ప్రాన్స్ ఇన్ బ్లాంకెట్. అదే ప్రాన్స్ ఇన్ బ్లాంకెట్ అనమాట. ప్రాన్స్ మంచిగా లోపల స్టఫింగ్ చేసుకుంటాము, చాలా టేస్టీగా, పైన అంత క్రిస్పీ లేయర్తో లోపల సాఫ్ట్గా ఉండే ప్రాన్స్తో చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదా ఇంట్లో బర్త్డే పార్టీస్ ఏమైనా చిన్న చిన్న పార్టీస్ ఉన్నప్పుడు చేసుకోవచ్చు. లేదు కొంచెం బల్క్లో చేసుకోవాలి అనుకుంటే 2-3 రోజుల ముందే ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఎప్పుడు మనకి గెస్ట్లు వస్తున్నారో అప్పుడు తీసి ఫ్రై చేసి టకా 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 చేయొచ్చు అనమాట. సో మరి ఇప్పుడు మనం ఫస్ట్ మెయిల్ చదువుదాం. మనకి మెయిల్ రాసింది రమ్యశ్రీ. హాయ్ అక్క, దిస్ ఇస్ రమ్యశ్రీ. హాయ్ రమ్యశ్రీ, ఎలా ఉన్నావు? థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. మేము మీకోసం డైలీ చూస్తాము, నాకు ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. మా కోసం ప్రాన్స్తో ఏదైనా స్పెషల్గా చేయవా అక్క, థ్యాంక్ యూ అని చెప్పి మనకి రమ్యశ్రీ మెయిల్ రాసింది. తప్పకుండా రమ్యశ్రీ, నువ్వు అడిగినట్టుగా ప్రాన్స్తో మంచి స్నాక్స్ చేస్తున్నాం ఈరోజు. ప్రాన్స్ ఇన్ బ్లాంకెట్స్ అనమాట, బాగుంటుంది, ఈజీగా కూడా చేసుకోవచ్చు. అయితే మనకి స్ప్రింగ్ రోల్ చేసుకునే షీట్స్ మనకి రెడీమేడ్గా దొరుకుతాయి, సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. వీటిని మనం తెచ్చి డీఫ్రిజ్లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసి చేసుకోవచ్చు. వాంటెన్ షీట్స్ అని కూడా అంటారు. షీట్స్ నా దగ్గర రెడీగా ఉన్నాయి. అలాగే ప్రాన్స్, మీడియం సైజ్ ప్రాన్స్ ఉన్నాయి ఇక్కడ. దీంట్లో నేను కొద్దిగానే ఉప్పు వేస్తున్నాను, ఎందుకంటే ఇందులో మనం రెడ్ చిల్లీ పేస్ట్ యాడ్ చేస్తున్నాం. రెడ్ చిల్లీ పేస్ట్ ఎలా చేయాలి అంటే ఎండుమిరపకాయలని కొంచెం నీళ్లు పోసి బాగా ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత నీళ్లు తీసేసి ఓన్లీ ఎండుమిరపకాయలని పేస్ట్ చేసుకోవాలి. ఇది ఆ రెడ్ చిల్లీ పేస్ట్ అనమాట. దీన్ని చాలా వంటకాల్లో మనం మీకోసంలో వాడుకున్నాం, చాలా బాగుంటుంది. దీంతో సింపుల్గా ఫ్రైడ్ రైస్ చేసినా కూడా అదిరిపోతుంది అనమాట. ఒకసారి చేసుకొని డబ్బాలో పెట్టుకొని కావాలంటే ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు. 1 మంత్ అయినా ఏం పాడవదు. కాకపోతే మంచి కంటైనర్లో వేసుకొని బాక్స్ మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ కంటైనర్కి అస్సలు నీళ్లు లేకుండా, తడి లేకుండా డ్రైగా ఉన్న కంటైనర్లో పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకోవాలి, ఎందుకంటే మనం చేస్తున్న ఈ కోటింగ్ అంతా ప్రాన్స్కి గట్టిగా పట్టుకోవడం కోసం కొంచెం కార్న్ఫ్లవర్ వేస్తాం. అలాగే నిమ్మరసం కూడా టేస్ట్ కోసం. ఇక్కడ చాలా స్పైసీగా ఉంది కదా, దాన్ని కట్ చేసి కొంచెం టేస్ట్ పెంచడం కోసం నిమ్మరసం యాడ్ చేస్తున్నాం అనమాట. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈరోజు మనం మంచి స్నాక్ చేయబోతున్నాం. సో మరి ఈ ప్రాన్స్లో రెడ్ చిల్లీ పేస్ట్ వేసాను. కొంచెం ఎక్కువ స్పైసీ కావాలంటే కాస్త ఎక్కువ, కానీ ఇంత సరిపోతుంది. కారం అయితే మీ ఇష్టం, మీ స్పైసీ లెవెల్కి సరిపడా కారం యాడ్ చేసుకోవచ్చు. పిల్లల కోసం అయితే కొంచెం తక్కువ యాడ్ చేస్తే బాగుంటుంది. ఇందులో కొద్దిగా నిమ్మరసం, వెల్లుల్లి ఫ్లేవర్తో బాగుంటుంది, అందుకే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే కాస్త కార్న్ఫ్లవర్. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో ప్రాన్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం బ్లాంకెట్స్లోకి పంపించాలన్నమాట. సో దానికోసం ఇక్కడ షీట్స్ రెడీగా ఉన్నాయి కదా, వీటిని ఫస్ట్ మిడిల్ కట్, మిడిల్ అంటే మధ్యలో కాదు, ఇలా డయాగ్నల్గా వాటంగా కట్ చేసుకోవాలి. ఎస్, షీట్స్ ఇక్కడ రెడీ ఉన్నాయి కదా.
ఇక్కడ కొంచెం కార్న్ ఫ్లోర్ ఉంది. చిన్న గిన్నెలో కొంచెం నీళ్లు వేసుకొని స్లరీ తయారు చేసుకోవాలి. ఇలా ఫస్ట్ వీటిని సెట్ చేసుకున్న తర్వాత మధ్యలో కరెక్ట్ గా ప్రాన్స్ ని పెట్టుకోవాలి. ఇలా ఒక్కొక్క దాంట్లో రెండు రెండు ప్రాన్స్ పెట్టుకుందాం. పెద్దగా ఉన్న ప్రాన్స్ అనుకోండి, ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్నవి చాలా చిన్నగా ఉన్నాయి, అంటే మీడియం సైజ్ ఉన్నాయి కదా, అందుకే రెండు పెడుతున్నాను. ఫస్ట్ ఇలా అన్నీ అరేంజ్ చేసేసుకోవాలి. ముందు స్లరీ చేసుకున్నాం కదా, జస్ట్ కార్నర్స్కి పెట్టుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఫోల్డ్ ఏంటంటే ఇది ఇటు ఫోల్డ్ చేసి, ఇది ఇటు ఫోల్డ్ చేసి ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇలా లోపల బ్లాంకెట్ లాగా చేసుకోవాలన్నమాట. చక్కగా ప్రాన్స్ లోపల ఉండాలి, తిన్న తర్వాతే మనకి కనిపించాలన్నమాట. ఇలాగే అన్నీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగే మిగతావి కూడా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఫోల్డ్ చేసుకున్నవి ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిని నూనె వేడిగానే ఉంది ఇందులో వేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేద్దాం. ఎక్కువసేపు ఏం ఫ్రై అవ్వవు, చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి అన్నమాట. చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుందాం. ఇలా కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడం. ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఒక వాయి వేసుకున్నాను, ఒక రౌండ్ చేశాను కదా, మిగతావి కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసేసుకుంటా. చక్కగా అన్ని ఫ్రై చేసేసుకున్నాను, ఇప్పుడు వీటిని ఇలా బుట్టలో వేసేద్దాం. చూడండి, చిన్న చిన్నగా చేతిలో పట్టుకొని హ్యాపీగా తినేయచ్చు, పిల్లలు కూడా హ్యాండిల్ చేయగలరు. రెడ్ చిల్లీ పేస్ట్ వేసాం కదా, మంచిగా స్పైసీగా చాలా బాగుంటుంది. మళ్ళీ ప్రత్యేకంగా చట్నీ ఏం అవసరం లేదు, ఏదైనా మంచి డిప్ ఉంటే కనుక మయోనైస్ ఉంటే కూడా బాగుంటుంది, అది మీ ఇష్టం. కొంతమందికి అయితే టమాటో కెచప్తో నచ్చుతాయి. మరి చూసారు కదా ప్రాన్స్ ఇన్ బ్లాంకెట్స్ తయారీ విధానం, మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్నాం కదా ఎగ్లెస్ కప్ కేక్స్ కూడా తెచ్చేసుకుందాం, అది కూడా కుక్కీస్తో తయారు చేస్తాం. ప్రాన్స్ ఇన్ బ్లాంకెట్స్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్రాన్స్లో ఉప్పు, రెడ్ చిల్లీ పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని అందులో కాస్త నిమ్మరసం, కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, కార్న్ఫ్లవర్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్ప్రింగ్ రోల్ షీట్స్ ని తీసుకొని కట్ చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ప్రాన్స్ మధ్యలో పెట్టుకొని రోల్ చేసుకొని చివరగా కార్న్ఫ్లవర్ స్లరీ అప్లై చేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ ఇన్ బ్లాంకెట్స్ రెడీ అవుతాయి. ఇక్కడేమో ఎగ్లెస్ కప్ కేక్స్ విత్ కుకీస్ రెడీ అయిపోయాయి, అలాగే ప్రాన్స్ తో చేసిన ప్రాన్స్ ఇన్ బ్లాంకెట్స్ కూడా రెడీ అయిపోయాయి. మీకు ఏది ఇష్టమైతే అది ఇంట్లో ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూట్యూబ్లో
కామెంట్ రూపంలో నన్ను అడిగితే నేను రిప్లై ఇస్తాను. అలాగే మీకు కూడా ఏమైనా మంచి వంటకాలు కావాలన్నా లేదా మీ దగ్గర మంచి రెసిపీస్ ఏమైనా ఉన్నా మాతో షేర్ చేసుకోవచ్చు. దానికోసం మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి mikosam@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.